ఇదేంటి ఏ చోటు ఇది? రే గ్రానీ గ్రాండ్పా, వామ్మో ఎనకనేమో బ్లూ లావా గార్డ్, అమ్మ బాబు ఎనకనేమో రెడ్ లావా గార్డ్, వామ్మో ఇక్కడ చూస్తుంటేనేమో డోరేమోను, మన మోటు మావా, అరే సింగమ్ము, అరే మన నోబితా, అలానే పట్లు మావా, రే మన టాము, అరే జెర్రీ కూడా వచ్చింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏ గ్రానీ ఏంటి మొత్తం అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చావు, ఏంటిది? ఏరా సించాన్, ఎందుకు తీసుకుని వచ్చానా? మనము చాలా రోజులైంది కదా ఒక హైడ్ అండ్ సీక్ అయితే ఆడి, అందుకనే మిమ్మల్ని అందరినీ నేను తీసుకొని వచ్చాను రా ఇక్కడికి. మీ పీజే మావని ఎందుకు తీసుకొని రాలేదో తెలుసా? మీ పీజే మావ మళ్ళా ఉన్నాడనుకో మేము అనుకున్న పని చెయ్యనియడు, కాబట్టి మీ పీజే మావని తీసుకొని రాలేదు, మిమ్మల్ని మాత్రమే ఇక్కడికి తీసుకొని వచ్చాము. నా మాటని మీరు గనక హైడ్ అండ్ సీక్ ఆడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అన్నారనుకో, ఆ లావా గాడు ఈ బ్లూ గాడు ఇద్దరు కలిసి మిమ్మల్ని తినేస్తారు. ఏంటిది తినేస్తారా మమ్మల్ని? వామ్మో ఇది ఎక్కడి మాసరా మావా, మా ఏంటి మావా, అరే డోరేమోన్, అరే అయ్యో వీళ్ళేంటి, ఎవరు కూడా నా మాట వినట్లేరు, మొత్తం మన గ్రానీ మాయలో పడిపోయినట్టున్నారు, గ్రానీ ఎలా చెప్తే అలాగా ఆడేటట్టున్నారు. వామ్మో మావా ఇప్పుడు ఏంటి మావా, ఇప్పుడు మన గ్రానీ చెప్పినట్టుగా మేము ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడాలా? సరే మావా ఆడేద్దాము హైడ్ అండ్ సీక్, ఎట్లయినా మీ సపోర్ట్ అయితే నాకైతే ఉంటుంది కదా, మేము ఖచ్చితంగా అయితే గెలుస్తాము. ఏ గ్రానీ సరే మేము ఆడతాము గ్రానీ. సరేరా సించాన్, సరేరా సించాన్, ఆడండి ఆడండి, వెళ్ళి దాక్కోండి, మేము వచ్చి ప్రతి ఒక్కరిని కనిపెట్టి పట్టుకుంటాము. సరే గ్రానీ సరే సరే నేను వెళ్ళి దాక్కుంటాను. రే డోరేమోన్, అరే వీళ్ళకి ఎవరికి సోయి లేదే, సరే మనమైతే వెళ్ళైతే దాక్కుందాము మావా, మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి సరేనా? అలానే ఒక నిమిషం మావా, ఇది ఏం ప్లేస్ మావా, ఇది చూడడానికి ఫ్రీ ఫైర్ లో ట్రైనింగ్ రూమ్ ఉన్నట్టుంది కదా, ఒక్క నిమిషం ఆగండి మావా, మావా మీకైతే చూపిస్తాను ఒకసారి. వామ్మో సముద్రంలో ఉంది మావా ఈ ట్రైనింగ్ రూము, అమ్మో బాబోయ్ అదిగో మన లావా గార్డ్, ఇదిగో ఇక్కడేమో అమ్మో మన బ్లూ లావా గార్డ్, అమ్మో చాలా పెద్దగా ఉన్నారు, చూస్తుంటే మాత్రం సూపర్ గా అయితే ఉంది కదా ట్రైనింగ్ గ్రౌండ్, ఫ్రీ ఫైర్ లో ఉండే ట్రైనింగ్ గ్రౌండ్ కదా మావి ఇది, మీకు ఎంత మందికి ఫ్రీ ఫైర్ ట్రైనింగ్ గ్రౌండ్ అంటే తెలుసో అందరైతే కామెంట్ అయితే చేయండి సరేనా? ఇక నేనైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను అన్నమాట. అమ్మయ్యా మా వచ్చేసాను, మీకైతే నేను చూపించేసాను కదా మన ఫ్రీ ఫైర్ ట్రైనింగ్ గ్రౌండ్, ఇక నేనైతే వెళ్ళైతే దాక్కుంటాను అన్నమాట. ఏ గ్రానీ నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను, వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ వెళ్ళి దాక్కోవాలబ్బా ఇంత పెద్ద ట్రైనింగ్ గ్రౌండ్ లో? సరే సరే కొంచెం ముంగడికైతే వెళ్ళైతే చూద్దాము. వామ్మో గ్రానీ వీళ్ళైతే నన్నైతే చూస్తలేరు కదా, అమ్మయ్య వాళ్ళైతే నన్నైతే చూడడం లేరు, చలో మనమైతే ఇటు సైడ్ వెళ్ళైతే దాక్కుందాము. ఆ ఏదో మెట్లు ఉన్నాయి కదా ఈ మెట్లు ఎక్కి దాక్కుందాము. వామ్మో చాలా అయితే చాలా పెద్దగా ఉంది, సరే మనం ఒక దగ్గరికి అయితే వెళ్ళైతే దాక్కుందాము. ఎక్కడ దాక్కుందామబ్బా, ఇక్కడ దాక్కుందామా, ఇక్కడొద్దు ఇక్కడొద్దు దాక్కుంటే కనుక కనిపెట్టేస్తారు. అరే ఇదేదో ఉంది కదా గ్యాప్, అరే చిన్నగానుంది నన్ను కనిపెట్టేస్తారే. అరే ఇక్కడైతే డోర్ ఉన్నట్టుంది, డోర్ కాడ ఏమో ఉంది, ఒక నిమిషం మావా, అరే నేను ఎక్కడికి వచ్చేసాను, ఓ మావా ఇది ఫ్రీ ఫైర్ లో మనము ట్రైనింగ్ తీసుకుంటాం కదా గన్స్ తోని, అది ఇదే కదా చోటు, అదే కదా అది అదే అదే నాకు తెలుసు మావా, నాకు తెలుసు నాకు తెలుసు మావా ఇది అదే. కొంచెం మనం లోపలికి వెళ్ళడానికి చూద్దాము. అరే అరే లోపలికి దిగుతున్నాను, ఏ సూపర్ సూపర్, అసలు మన ఫ్రీ ఫైర్ లో అయితే ఇక్కడ దాకా మనం వెళ్ళలేం కదా, చూడండి మావా నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను లోపల దాకా వెళ్తున్నాను, సూపర్ గా అయితే ఉంది. అమ్మో అమ్మ ఎంత పెద్దగా ఉందో గోడ, వాహో సూపర్ గా ఉంది. సరే మనం ఇక్కడిని ఎక్కడ దాక్కున్నాము మావా, ఇది ఈ గోడ కూడా నాకు ఇక్కడికి వచ్చి ఉంటే సూపర్ గా ఉండేది, దీని వెనక అయితే దాక్కుంటుండే కానీ ఎక్కడికి రావట్లేదే. సరే మనం అయితే ట్రై అయితే చేద్దాం మా, మొత్తానికి అయితే అటు ఇటు చేసి అయితే పైకి అయితే ఎక్కేసాను మావా, ఇక్కడిని ఎక్కడనైతే మనం దాక్కుందాం అనమాట. ఓకేనా కొంచెం అవును మావా, మనం ఇటు సైడ్ కింద అయితే దాక్కుందాము. అమ్మయ్యా మెల్లిగా అయితే దుంకేశాను, నాకు ఎక్కడికే రాలేదంటే ఇక వాళ్ళకి అసలు ఎక్కడికే రాదన్నమాట. చలో మనం అయితే ఇక్కడైతే దాక్కుందాము. ఓకేనా ఇక్కడ నేను దాక్కుంటే వాళ్ళని కనిపెట్టలేరన్నమాట, మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి నేనే గెలవాలి అని కామెంట్ అయితే చేయండి మా. ఓకేనా ఇప్పుడు నా వంతే అనుకుంటా, నేను కూడా వెళ్ళి దాక్కుంటాను, ఇదంతా కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు మనుషుల ఫోన్ లోపలనే ఉండిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుండే, కానీ ఈసారి కొత్త విచిత్రంగా ఉంది. అమ్మో వీడేంటి ఇంత పెద్దగా ఉన్నాడు, సరే మనమైతే ఇప్పుడైతే దాక్కోవాలని చెప్పారు కదా,
ఇప్పుడు నేను వెళ్ళి దాక్కుంటాను, కానీ ఎక్కడ దాక్కోవాలి? కొంచెం ముంగడ దాకా అయితే వెళ్ళేదా చూద్దాము. ఎక్కడన్నా ఎవరన్నా ప్లేస్ ఉండొచ్చు, ఆ ప్లేస్ లో దాక్కుంటే అప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టరు. మంచి ప్లేస్ అయితే చూసి దాక్కుందాము. అరే ఇదంతా ఏంటిది, రేసా? రేసింగ్ జరుగుతుందేమో ఇక్కడ. కొంపదీసి నేను వెళ్తున్నాను కదా, నాకు ఎదురుగా ఏ కార్ వచ్చి నన్ను గుద్దదు కదా. సరే ముందుకైతే వెళ్ళైతే చూద్దాము ఏమైనా ఉన్నాయేమో అని. ఓకేనా? ఓకే. ముంగడైతే నాకైతే ఏం కూడా కనబడతలేదు. అంటే మనం ముంగడికి వెళ్ళైతే దప్పించుకోవచ్చు, అదే దాక్కోవచ్చు. వాళ్ళు నన్ను కనిపెట్టలేరు. చిల చిల నేను కొంచెం ముంగడికి వెళ్ళైతే దాక్కుంటాను. మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా? నేనైతే వెళ్తున్నాను, మంచి ప్లేస్ దాక్కుంటాను. అసలు ఇక్కడ ఏమి లేదు, మొత్తం రోడే ఉంది, మరి ఏడ దాక్కోవాలి అసలు? చాచాచా, ఇంత దూరం వేస్ట్ వచ్చిన, అక్కడనే ఎక్కడన్నా దాక్కుంటే అయిపోయేది. సరేలేండి, ఇంకొంచెం ముందెళ్తే కనుక ఇంకేమన్నా ప్లేసెస్ ఉండొచ్చు, అందులో దాక్కోవచ్చు. ఇక్కడ ఇంటూ సిగ్నల్ చూపించింది ఏంది, యారో అంటే ఇటు సైడ్ వెళ్ళకూడదా? అయ్యో ఇటు వెళ్ళకూడదని రాసింది ఉంది, కానీ నేను వెళ్తున్నాను. కొంపదీసి ఏమి కాదు కదా. సరే వచ్చేసారు కదా, ఏదైతే సరే అటు ఇటు తిరిగి మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చారేంటి నేను. చాచాచా, దాక్కుందామని వస్తే మళ్ళా అటు ఇటు తిరిగి మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చాను. చీచీచి, వాళ్ళ కంట్లో పడకుండా మనం వేరే సైడ్ అయితే వెళ్ళైతే మనం అయితే దాక్కుందాము. ఓకేనా? ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లా కాదు, ఇవి జంపులు చేయొచ్చు కదా వాటి మీద బైక్లతోని. అవునవును, మరి ఇక్కడ పైకి వెళ్తే కొంచెం మెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ మెట్లు అయితే ఎక్కితే మనము తప్పించుకోవచ్చు అనుకుంటా, అదే దాక్కోవచ్చు అనుకుంటా. సరే నేను ఆ మెట్లు అయితే ఎక్కుతాను. అమ్మాయ, వాళ్ళు నన్ను చూడలేరు కదా. ఆ వాళ్ళు నన్ను చూడలేరు. ఇక నేనైతే పైకి అయితే ఎక్కితే దాక్కుంటాను. ఈ ప్లేస్ అయితే బాగుంది కదా, అరే ఈ ప్లేస్ దాక్కుందాము. వాళ్ళకి నేను కానీ ఇక్కడ ఇంకా బాగుంది. ఒక్కసారి అమ్మో వద్దు, నేను కనబడతాను, నేను కనబడతాను. ఈ ప్లేస్ బాగుంది, అది లెక్క సూపర్ గా ఉంది కదమ్మా. నేను ఎవరికి కూడా కనబడను, సూపర్ గా దాక్కున్నాను కదా. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, చెప్పకండి ఎవరికి. సరేనా, ఇప్పుడు నేనే వెళ్ళి దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? షిన్చాన్ గడ ఎప్పుడు చూసినా మంచి ప్లేస్ లో దాక్కుంటాడు, కానీ నాకు ఇక్కడ ఏ ప్లేస్ కూడా తెలీదు. అమ్మో ఈ గాడ్లను చూస్తుంటే చాలా భయం వేస్తుంది, వాళ్ళని చూస్తేనే సగం నేను తడపేసుకుంటాను. అయ్యయ్యో అమ్మో, వీడు చూడండి రెడ్ గాడ్ ఎట్లా ఉన్నాడు. అమ్మో అరే పీజే మావ, పీజే మావ అని పిలవాలని చెప్పింది, మరి పీజే మావ వచ్చాడేంటి? మావా మావా, నువ్వేంటి మావ వచ్చావు ఇక్కడికి? రే రే గమ్మునుండ్రా, నేను ఇక్కడ దాక్కున్నాను రా. అదేంటి మావా, గ్రానీ నువ్వు రాలేవని చెప్పింది కదా, నువ్వు వచ్చావేంటి? అరే చప్పటిదాకా ఇక్కడ వెళ్ళి నుంచి వెళ్ళి దాక్కుపో, మీకేమన్నా అయితే గనక నేను వచ్చి వెనకనే వాళ్ళని చంపేసి మిమ్మల్ని కాపాడతాను రా. సైలెంట్గా ఉండు, నేను వచ్చింది కూడా ఎవరికి చెప్పకు. సరే మావా, నేను ఎవరికి చెప్పను. సరే నేను వెళ్ళి దాక్కుంటున్నా. అరే పీజీ మావ వచ్చాడు, చాలే ఇంకా నేను నేను ఇంకా రాడేమో అనుకున్నాను. ఖచ్చితంగా గ్రానీ అయితే గొడ్డలు పట్టుకుని వస్తుంది, మమ్మల్ని చంపుతాను చంపుతాను అంటది. అప్పుడు పీజే మావ వచ్చి కాపాడతాడు. సూపరు సూపరు అమ్మాయ్యా, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ మీరే చెప్పారు కదా, నాకు తెలుసు మావ, మీరు నాకు తెలుసు. మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు మావా? ఇదేంట్రా ఇక్కడ నుంచి దారి ఎండ్ అయిపోయింది. సరే ఇది ఎక్కుదామా? చలో ఇది ఎక్కుదాము, ఇది ఎక్కుదాము. అమ్మాయ్యా ఇంకేమన్నా దారి ఉందిడా? అరే ఇక్కడ దారి ఏం లేదు కదా, ఇటు సైడ్ చూద్దాము. ఇక్కడ దారి ఉంది. అమ్మాయ్యా వచ్చేసాను వచ్చేసాను. చలో ఇక్కడ దాక్కుంటాను. అమ్మో వాళ్ళకి నేను ఎదురుగా కనబడుతున్నానే, కానీ ఇక్కడ మీరే చూడరు కదా. ఓ అయ్యా ఇది సూపర్ గా ఉంది, అది లెక్క ఇందులో దాక్కున్నాను, ఎవరికి నేను కనబడను. సూపర్ సూపర్, ఏమంటారు మావ, ఎవరికి నేను కనబడను కదా. ఇప్పుడు నా వంతే, నేను వెళ్ళి దాక్కోవాలి. నోబితా గారు కూడా వెళ్ళి దాక్కున్నాడు. అమ్మో గ్రానీ, అమ్మో గ్రాండ్పా, మరి మామూలుగా లేదన్నమాట వీళ్ళ స్కెచ్ అది కూడా ఫ్రీ ఫైర్ ట్రైనింగ్ రూమ్ లో హైడ్ అండ్ సీక్ అంట, మామూలుగా ఉండదు మావ. అందులోనూ లావా గాడు ఉన్నాడు, బ్లూ గాడు ఉన్నాడు. అమ్మో జల్లి జల్లి పోయి దాక్కోవాలి, జల్లి దాక్కోవాలి. మా మీరైతే ఒక లైక్ అయితే కొట్టండి మా. సరేనా, నేనైతే వెళ్ళైతే దాక్కుంటున్నాను, ఎవరికంటైతే పడను. షిన్చాన్ గడు ఎలా దాక్కుంటాడో నేను కూడా అలానే దాక్కుంటాను, ఎందుకంటే ప్రతిసారి షిన్చాన్ అయితే ఎవరికి దొరకడు, ఈసారి నేను దొరకను. ఇంకొంచెం వచ్చి గ్రాండ్ పక్కన గ్రాండ్ కన్నా నెత్తి మీద ఒకటి ఇచ్చానంటే కథం. ఇదేంటి మా, ఇక్కడికి దారి ఎండ్ అయిపోయింది. అయ్యయ్యో సరే ఇది ఎక్కుదాము, పైకి ఎక్కుదాం. అమ్మాయ్ మొత్తం డేటా చూసి పైకి ఎక్కాను, పైకి ఎక్కాను ఎట్లా? అట్లా అట్లా కొండ మీద నుంచి అట్లా ఎక్కలేమో, మీదికి చాలా పైకి పోయేది ఉండే. ఏంది డిష్ అది? అమ్మా డిష్ అక్క నుంచి విడంగా దారినట్టుంది. అరే పడిపోయానే, ఇప్పుడు ఎట్లా మీదికి ఎక్కేది? సరే మనం మీదికి ఎక్కలేమనుకుంటా. సరే ఇంకొంచెం ముందరికి వెళ్ళేది చూద్దాం, ఏమైనా దారుందేమో. కొంచెం
ముందుకెళ్ళి చూద్దాము ఇక్కడ దాక్కోడానికి ఏమైనా ఉందా. ఒర్రే కిందికి గనుక సేఫ్ గా దిగాను అనుకో, చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట, దాంట్లో దాక్కోవచ్చు. నేను ఎవరో మీకు తెలుసు కదా, నా పేరు కనుక మీకు తెలిస్తే కనుక కిందైతే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇక నేనైతే ఎల్లైతే దాక్కుంటాను, ఈ హైడ్ అండ్ సీక్ అయితే నేనైతే గెలుస్తాను మావా. గ్రానీ గ్రాండ్ పా నన్ను ఏం కూడా చేయలేరు. వెనక ఉన్న ఆ లావా గార్డ్ అలానే ఈ బ్లూ గార్డ్ కూడా నన్ను ఏం చేయలేరు అనమాట. ఎందుకంటున్నారా, నేనేంటంటే ఎల్లటి సింగం అనమాట. సింగంతో పెట్టుకున్నాడు భూమి మీద బతుకనే బతుకడు, అర్థమవుతుందా. చలో మనమైతే ఎల్లైతే ఒక మంచి ప్లేస్ అయితే దాక్కుందాము, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు అనమాట. చలో నేనైతే వెళ్తున్నాను, మంచి ప్లేస్ అయితే దాక్కుంటాను. చలో చలో వెళ్తున్నాను వెళ్తున్నాను, ఏడ దాక్కుందాము. అన్నిటికీ రూమ్లు అయితే ఉంటాయి కదా, రూమ్లల్లా గుసాయించడే. డోర్లు దేనికి కూడా లేవు, ఓపెన్ అయితే లేవు. అరే ఇదేదో డోర్ ఉన్నట్టుంది, ఒక్క నిమిషం లోపలికి వెళ్దాము. ఓ ఇదేంటబ్బా, ఓకే ఇది ట్రైనింగ్ గ్రౌండ్ కదా, మన గన్నులు పెట్టుకుని మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అందరు ఇక్కడ గన్స్ తో ట్రైనింగ్ అయితే తీసుకుంటారు. అదే ఏం షూటింగ్ అనమాట. సూపర్ సూపర్, ఇక్కడ బాగుంది. కానీ ఇక డైరెక్ట్ వచ్చేసరికి వీళ్ళకైతే నేను కనబడతాను. ఇక్కడ అక్కడ ఒకటి ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ వెళ్తే ఏమొస్తుంది. అటు ఇటు తిరిగి మళ్ళీ నేను వీళ్ళ దగ్గరికే వచ్చానా, అయ్యయ్యో ఇక్కడికే వచ్చానేంట్రా బాబోయ్. మళ్ళా అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి ఎదురుగా వచ్చాను. ఇటుగా ఇటు కాదు, ఇంకొక డోర్ ఉంది కదా, ఆ డోర్ వెళ్ళి చూద్దాం పదండి మా. ఓకేనా, ఆ డోర్ లెక్కైతే ఎటు వెళ్తామో మనకి తెలుస్తుంది కదా. వస్తున్నాను వస్తున్నాను, డోర్ వస్తున్నాను వస్తున్నాను. సింగంతో తప్పించుకున్నట్టు ఎవరు లేరనమాట, అది మొత్తానికే తీసాడు వచ్చేసాను. ఇందకి వెళ్తే ఎటు వెళ్తాము. ఓ ఇది ఏం చోటబ్బా, వామ్మో రెడ్ లావా గార్డ్ చూసారా, ఇలా చూస్తున్నాడు, దొంగలాగా అయితే చూస్తున్నాడు అనమాట. ఏ రెడ్ లావా గార్డ్, నువ్వైతే ఏటి పరిస్థితిలో, మన గ్రానీకి అయితే చెప్పకూడదు అనమాట, ఓకేనా. ఇక్కడైతే ఎక్కడ దాక్కోవాలి, ముంగడైతే ఒక పెద్ద షెడ్ ఉంటుంది కదా, ఆ షెడ్ లో మనం దాక్కుందాము. కంటైనర్లు కూడా చాలా ఉన్నాయి, కంటైనర్లని ఓపెన్ చేసినట్టుంది గ్రానీ. సరే చా, మనం ఓపెన్ చేయాల్సింది. ఏమేమి గిఫ్ట్లు వచ్చాయో ఏమో. చలో 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 ఎక్కడ దాక్కుందాము, ఎక్కడ దాక్కుందాము. ఇక్కడైతే నేనైతే ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఇందులో వెళ్ళేదా, ఇందులో నుంచి ఎన్విగలని ఏం బెట్టి కొడుతుండే. ఇదే 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 పైన పై నుంచి ఇది అదే చోటు, సూపర్ గా అయితే ఉంటుంది ఇక్కడ. చలో మనమైతే ఇక్కడైతే దాక్కుందాము, వాళ్ళు ఎవరు కూడా కనిపెట్టలేరు. ఇక్కడ దాక్కుందాము, ఇక్కడ దాక్కుందాము. అబ్బా సూపర్ గా ఉంది కదా, కానీ వెనకనేమో బ్లూ లావా గార్డ్ ఉన్నాడు, ఎదురుగానేమో రెడ్ లావా గార్డ్ ఉన్నాడు. వామ్మో చెప్తే గనక వీళ్ళు తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. మా మీరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి ఈసారేనా. రే మోటో నువ్వు వెళ్తావా లేకపోతే నేను వెళ్ళన్నారా? నువ్వేళ్ళరా. సరేరా నేను వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళి దాక్కోవాలి, చాలా పెద్దగా ఉంది ఈ ఏరియా, ఎప్పుడు నేను చూడలేదు ఈ ఏరియాని. సరే మనమైతే వెళ్ళైతే దాక్కుందాము. వామ్మో నిజంగానే ఈ లావా గార్డ్లు చాలా భయంకరంగా అయితే ఉన్నారన్నమాట, చాలా పెద్దగా ఉన్నారు. అమ్మా ఏముందిరా ఇక్కడ, వామ్మో చిన్నదానికి ఎక్కాలు తిరిగి అడ్డం పడిపోయానా, అయ్యయ్యో. చలో చలో ఇక్కడ ఎక్కడ దాక్కుందామా, బాగుంది కదా ప్లేస్. అర్రే ఇక్కడ ఎవరో దాక్కున్నారు, అమ్మో వద్దు వద్దు మనం ఇక్కడ దాక్కోకూడదు. ఎక్కడ దాక్కుందామబ్బా. అరే ఏంట్రా ఇది, నేను ఇందకెళ్ళ వచ్చేసానే, ఇటు నుంచి గోడలకెళ్ళి వచ్చానేంటి, గోడలకెళ్ళి వచ్చేసాను నేను. అమ్మో ఇదేంటి, ఇక్కడ డోర్ ఉంది ఎక్సిటా. అమ్మా ఏంటి అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ గ్రౌండ్ లోకి బయటకు వెళ్ళిపోవచ్చా? సూపర్ సూపర్ వచ్చేస్తున్నాను, బయటకు వెళ్ళిపోతా. ఏంటి బయటకు వెళ్ళిపోతాను అనుకుంటే మళ్ళా ఇక్కడికే వచ్చాను, కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉందన్నమాట. కానీ ఈ రెడ్ లావా గార్డ్ మాత్రం చాలా భయంకరంగా అయితే ఉన్నాడు అనమాట, మరి ఘోరంగా అయితే చూస్తున్నాడు నన్నైతే. ఈ ఎక్కడ దాక్కోవాలబ్బా, టైం ఏమో అయిపోతుంది. అయ్యో గడ్డి 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 చూసారా మావా, ఏమన్నా ఉంది కదా. ఈడ చెట్టుగా దాక్కుంటాను, సేమ్ టు సేమ్ నా డ్రెస్ లోపల కలిసిపోయింది అనమాట చెట్టు. ఇక్కడైతే దాక్కుంటాను, ఎవరు కూడా నేను కనపడను అనమాట. సూపర్ కదా మావా, సూపర్ గా అయితే దాక్కున్నాను కదా. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి నేను ఓడిపోవద్దని కామెంట్ అయితే చేయండి. చాలా మార్పులు జరిగినట్టున్నాయి కదా, పెద్ద పెద్ద రాక్షసులు వచ్చేసారు గేమ్ లోకి.
మోటో, నువ్వే ఇంకా లాస్ట్ గా ఉన్నది, నువ్వు కూడా వెళ్ళి దాక్కో. సరే గ్రానీ, దాక్కుంటాను. అమ్ము చాలా భయంకరంగా అయితే ఉన్నారన్నమాట. అందులోనూ నాకు సమోసలు ఇవ్వమంటే నాకు సమోసలు ఇస్తానని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చి ఆడన్ చిక్కు ఆడుకుంటుంది. అమ్ము ఇది ఎక్కడి దయ్యం రా నాయన. సరే మనమైతే ఇల్లైతే దాక్కుందాము. మనం గనక గెలిచామనుకో మనకి చాలా సమోసలు ఇస్తానని చెప్పింది కదా. సరే మనమైతే కొంచెం దూరమైతే ఇల్లైతే దాక్కుని గెలిచేసి మనమైతే సమోసలు అయితే తీసుకుందాము, అదే గెలుచుకుందాము. చలో అయితే వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ దాక్కోవాలి? ఇందులో దాక్కుందామా? ఇక్కడ నుంచి ఏదో దారి ఉన్నట్టుంది కదా. సూపర్ గా ఉంది. ఇక్కడ పైకి ఎక్కడానికి వస్తుందా? ఒక నిమిషం పైకి ఎక్కుదాం. అరే పైకి ఎక్కడానికి రావట్లేదు. అరే టామ్ దాక్కున్నాడు. అచ్చా మంచి ప్లేస్ లో దాక్కున్నాడు, నేను దాక్కుందాం అనుకున్నా. సరే ఇంకా మనం కొంచెం పైకి అయితే ఎక్కితే చూద్దాము, పైన ఏమన్నా దారి ఏమన్నా ఉండొచ్చేమో. ఒక నిమిషం పైదాకా ఎక్కితేనే కదా మనకి ఏదైనా గానీ తెలుస్తుంది. పైకి ఎక్కి చూద్దాము. చెలుసెలో ఇక్కడ ఏదో డోర్ ఉన్నట్టుంది కదా. ఒక నిమిషం, డోర్ ఉందా? అవునవును డోర్ ఉంది. అరే డోర్లోకి వెళ్ళాగానే ఎక్కడికి వచ్చేసాను. అరే ఇక్కడ ఇంకొక డోర్ ఉంది. ఈ డోర్ ఓ సూపర్ గా ఉంది కదా. అమ్మో బాబోయ్, ఈ రెడ్ లావా గారు చూసారా మావ ఎంత డేంజర్ గా అయితే ఉన్నాడు. అమ్మో చాలా భయంకరంగా ఉన్నాడు. ఇంకా ఇక్కడెక్కడ దక్కుందాము, ఇక్కడ దక్కుందాము. కొంచెం ముందు దాకా వెళ్దాము. ముందట వెళ్తే ఏదైనా ప్లేస్ అయితే ఉండొచ్చు కదా, అక్కడ దక్కోవచ్చు. అరే ఈ రూమ్ లో దక్కోవచ్చు కదా. అవును ఈ రూమ్ లో దక్కోవచ్చు. ఎవరు కూడా నేను కనబడను. అది ఈ రూమ్ లో అయితే దాక్కున్నాను మావ. మీరెవ్వరు చెప్పకండి నేను ఇక్కడ దాక్కున్నట్టు. ఓకేనా? అలానే లైక్ అయితే కొట్టండి, మేమే గెలవాలి. మా మీరైతే మొత్తం అయితే కన్ను అయితే వేసించడం అన్నమాట. ఒకవేళ గ్రానీ గ్రాండ్పా గనక ఏమన్నా అడ్డం తిరిగినా ఏమన్నా చేయబోయినా గానీ మీరైతే నాకు వెంటనే అయితే కామెంట్ అయితే చేయండి. తర్వాత సంగతి అయితే నేనైతే చూసుకుంటాను అన్నమాట. ఓకేనా? మీరైతే మర్చిపోకండి. ఏ ముసలోడా, అలా వెళ్ళిపోయారు దాక్కునే తందుకు. ఇక మనం వెళ్ళి ఒక్కొక్కరిని చంపేద్దామా? సరే ముసలి పద పద వెళ్దాం పద. సరే ముసలోడా, వెళ్లే ముందు మంత్రం చెప్పు. సరే ముసలి, లడుం లస్కో బుడుం బుస్కో, లడుం లస్కో బుడుం బుస్కో. చలో ముసలోడా దా కిందికి దిగు, ఒక్కొక్కరిని దిగి వేటాడదాము. దా దా ముసలోడా దా. ఎక్కడికంటే తప్పించుకుని ఉండొచ్చురా, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇది సముద్రం మధ్యలో నిర్మించిన ఫ్రీ ఫైర్ ట్రైనింగ్ గ్రౌండ్, మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. ముసలోడా నువ్వు అటు సైడ్ వెళ్ళి వెతుకు, నేను ఇటు సైడ్ వెళ్ళి వెతుకుతాను, సరేనా? ఓకే గ్రానీ, నేను ఇటు సైడ్ వెతుకుతాను, నువ్వు అటు సైడ్ వెతుకు. సరే అయితే నేను వెళ్తున్నాను ఇటు సైడ్ వెతుకుతాను. నా చేతిలో తప్పించుకోలేరా, వచ్చేస్తున్నాను నేను, వచ్చేస్తున్నాను. చూద్దాము ఈ హైడ్ అండ్ సీక్ లో ఎలా తప్పించుకుంటారో మీరు చూద్దాము. సరే ఇంచు ఇంచు ప్రతి ఒక్కడైతే మనం అయితే వెతుకుదాం అన్నమాట. ఓకేనా? ఇక్కడెక్కడ లేరు. ఒక నిమిషం. ఓకే ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. చలో చలో పైకి అయితే ఎక్కుదాం అన్నమాట. పైకి ఎక్కి చూద్దాము పైన కానీ ఎక్కడన్నా దాక్కున్నారేమోనని. ఒక నిమిషం పైకి వెళ్ళి చూద్దాం. ఒక నిమిషం, ఇక్కడ దాక్కున్నారా ఎవరన్నా? వచ్చేసాను 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 వచ్చేసాను. పట్టుకున్నాను పట్టుకున్నాను పట్టుకున్నాను. ఓ ఇక్కడ ఎవరు కూడా దాక్కోలేరే. ఛా, ఫస్ట్ బోని ఎవరైతారో ఏమో చూద్దాం. సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి ఫస్ట్ బోని ఎవరైతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి వాళ్ళ పేరు.
చూద్దాం చూద్దాం నా చేతికి దిక్కకుండా ఎలా తప్పించుకుంటారో మీరందరూ. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. అరే ఇక్కడికి వెళ్ళి దారి లేదు కదా, మరి ఇక్కడ సైడ్ ఎలా వెళ్ళి దాక్కొని ఉండొచ్చు? సరే ఇక్కడ దారి లేదు కదా, వాళ్ళు వేరే ప్లేస్ లో దాక్కున్నారేమో, పద వెళ్దాం పద. ఒక్క నిమిషం, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే. ఒకవేళ దారి లేకపోయినా కానీ దారిని క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు. కొంపదీసి పైపులు ఎక్కి మీదికెక్కి ఇంకా మీదికెక్కి దాని పైకి వెళ్ళిరేమో. కొంచెం మనం కూడా ట్రై చేస్తే పోలే, ఒక నిమిషం ట్రై చేద్దాం. ఓ ఓ అమ్మ బాబోయ్, నేనైతే కింద అయితే పడిపోయాను. నేనే కింద పడ్డానంటే చాచా, వాళ్ళకి ఎక్కేంత అవకాశం లేదులే, ఆ ఎక్కే అంత సీన్ లేదులే. నేను పడిపోయానంటే వాళ్ళు నాకన్నా కింద అయితే పడిపోతారు అన్నమాట, ఎక్కనికే రాదు. చలో మనమైతే వెళ్దాం. అమ్మ బాబోయ్, ఎక్కడ దక్కని ఉండొచ్చు అబ్బాయిలు. సరే మనం ఇలా ఇలా మెల్లిగా వెళ్తూ ఉందాము, ప్రతి ఒక్కటి అయితే చెక్ చేద్దాము. ఇక్కడ సైడ్ వెళ్ళి చూద్దాం దీని లోపల కనుక ఉన్నారేమోనని. ఓకే ఒక నిమిషం, అక్కడ సైడ్ ఎవరు లేరు, ఇక్కడ సైడ్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరే. ఓ ఇచ్చాడు వెళ్ళి చూద్దాము, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ కూడా ఎవరు లేరు. అరే ఇక్కడ ఎవరు దాక్కున్నారే దొంగలక్క. మన డోరేమోన్, రే డోరేమోన్ తీసుకోరా తీసుకో, డోరేమోన్ తీసుకో. అవుట్ అయిపోయావురా, అవుట్ అయిపోయావు నువ్వు, నువ్వు అవుట్ అయిపోయావు. ఇక్కడ ఎక్కడన్నా దాక్కుంటారా? ఇక్కడ దాక్కుంటారు. అసలు అవుట్ అయిపోయాడు మన డోరేమోన్, అవుట్ అయిపోయాడు డోరేమోన్, అవుట్. అయ్యో గ్రానీ నీకు నేను దొరికేశానా? దొరికేశావురా, దొరికేశావు, నువ్వు అవుట్ అయిపోయావు. ఇంకా నేను వేరే వాళ్ళని కనిపెడతాను. ఎవరబ్బా ఇంకా ఎవరున్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సరే ఇకైతే వెతికేశాను కదా, ఒక నిమిషం ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము. ఓ ఇక్కడ కూడా దారి ఉంది కదా, ఇక్కడ సైడ్ ఏమైనా ఉందేమో మనమైతే చూద్దాం ఒక నిమిషం. ఇక్కడ ఎవరు లేరే, ఇక్కడ దాక్కోడానికి కూడా లేదు, పైకి ఎక్కడానికి కూడా లేదు. సరే మనమైతే వెళ్దాము. ఓ ఒక్క నిమిషం, ఎవరు పెద్ద మనిషి ఇలా దాక్కున్నాడు, కానీ బాగానే దాక్కున్నాడు, కానీ ఈ తోక మాత్రం కనబడుతుంది. చా, అటు తోకని లోపలికి పెట్టి తలకాయ ఇటు పెట్టాల్సింది. టామ్ ఇటు చూడు, ఇటు చూడు టామ్, ఇట దాక్కుట కనబడవా? ఇదిగో తీసుకో టామ్, తీసుకో. అవుట్ అయిపోయావు నువ్వు అవుట్. టామ్ కూడా అవుట్ అయితే అయిపోయాడు అన్నమాట. చలో ఇప్పుడైతే మనం వేరే వాళ్ళని అయితే పట్టుకుందాము, ఓకేనా? చలో అయితే ఇంకా ఎవరబ్బా ఎక్కడెక్కడ దాక్కున్నారు, ఒక నిమిషం మనం పైకి అయితే వెళ్ళైతే చూద్దాము, ఓకేనా? పైకి వెళ్ళి చూద్దాము. ఎక్కడా, ఇక్కడ ఎవరైనా దాక్కున్నారా? ఇక్కడ లేరే, ఎవరు కూడా లేరు. ఇక్కడ పోనీ దీని లోపల దాక్కున్నారా? అరే ఇక్కడ కూడా ఎవరు లేరు కదా, పోనీ దీంట్లో. అరే మొత్తం వెతికానే, అరే ఎక్కడ కూడా నాకు కనబడలేరే, మరి ఎక్కడ దాక్కున్నారబ్బా వీళ్ళు? అరే ఇక్కడ ఏదో మెరుస్తుంది గీత, సరే అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదేంటి, మాయలెక్కటుంది. సరే మనం వెళ్ళి చూద్దాము. ఇది అరే ఫ్రీ ఫైర్ ట్రైనింగ్ సెంటర్ ఇది. అవునవును ట్రైనింగ్ ఇది. అరే లోపలికి వెళ్ళడానికి వస్తుంది ఏంటి? ఓ సూపర్ సూపర్ అయితే, అంటే దీంట్లోనే ఎక్కడో దాక్కొని ఉండొచ్చు. ఒక్క నిమిషం, వస్తున్నాను. అయిపోయారు మీరు, ఇక్కడ ఎక్కడ దాక్కుంటే మిమ్మల్ని చంపడానికి వస్తున్నాను నేను. అయిపోయారు, ఎక్కడ దాక్కున్నారు మీరు, ఎక్కడ దాక్కున్నారు? అయిపోయింది, ఎక్కడానికి నాకు రావట్లేదేంటి? వామ్మో గ్రానీ ఏంట్రా బాబోయ్, కరెక్ట్ గా ఇక్కడికే వచ్చింది. వామ్మో వామ్మో, నేను దొరకదు. అరేచ్చా ఇక్కడ ఎవరు లేరే, ఎందుకంటే నాకు ఎక్కడానికి వస్తలేదంటే వాళ్ళకి ఎలా ఎక్కడికి వస్తుంది, వాళ్ళకి కూడా ఎక్కడికి రాదు. ఇక మనం వేరే సైడ్ అయితే వెళ్ళి వెతుకుదాము. అమ్మయ్య జై పిజమావ అన్నందుకు నా ఎంట అయితే గ్రానీ అయితే పడలేదు, వెళ్ళిపోతుంది. అది మరా పిజమావ అంటే పవర్ అంటే. అమ్మయ్య చా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సించాన్ పట్టుకొని వాడిని చంపేయాలి, కానీ వాడు ఏడ దాక్కుండే వస్తున్నారా? సించాన్ వస్తున్నాను. ఇడంగేదో డోర్ ఉంది కదా, ఒక నిమిషం మావ వెళ్ళి చూద్దాము అవతల పక్క ఏముందో. ఏంటిది ఇది? అరేచ్చా అటు ఇటు తిరిగి మళ్ళా ఈడికే వచ్చానా? చా, ఇప్పుడు ఎట్లా? ఏ బ్లూ లావా గార్డ్, ఏ రెడ్ లావా గార్డ్, ఎక్కడ దాక్కున్నారు చెప్పండి. ఏ గ్రానీ, నా సైడ్ ఎవరు దాక్కోలేరు, బ్లూ లావా గార్డ్ సైడే దాక్కున్నారు, వెళ్ళి చూడు. ఓహో ఇదే విషయము, సరే బ్లూ లావా గార్డ్ ఎక్కడ దాక్కున్నారు, నీ దగ్గర ఉన్నారు అందరూ? అవునవును గ్రానీ, నా దగ్గరనే అందరూ దాక్కున్నారు, నా సైడ్ వచ్చేసేయ్. సరే బ్లూ లావా గార్డ్ వస్తున్నాను. ఏ సబ్స్క్రైబర్స్, మీరు ఎవరు కూడా షిన్చాన్ కి డోరేమాన్ కి పీజే కి ఎవరికి చెప్పకూడదు, సరేనా? ఇది టాప్ సీక్రెట్, ఓకే? ఇక నేనైతే ఎల్లైతే వాళ్ళని కనిపెట్టి కైమా చేసేస్తాను. కచ్చబీచ అది వచ్చేసాను. ఈ డోర్లు అయితే వెళ్ళాను కదా అప్పుడు, ఇప్పుడు ఈ డోర్ కాదు,
మనం ఈ డోర్లు వెళ్దాము, ఈ డోర్లు వెళ్ళి చూద్దాము, ఓకేనా? చలో అది ఊ బ్లూ లావా గాడ్ ఇక్కడనే ఉన్నాడంటే ఇదే అన్నమాట చోటు. ఇక్కడనే ఎక్కడో దాక్కున్నారు వాళ్ళు. చలో మనమైతే ప్రతి ఒక్కటి అయితే వెతుకుదాము. ఒక నిమిషం, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా, ఇక్కడ కూడా ఎవరు లేరు. హలో షిన్చాన్, డోరేమాన్, నోబితా, జెర్రీ, టామ్, లడ్లిస్తాను, బయటకు వచ్చేయండి అమ్మా, బయటకు వచ్చేయండి, వచ్చేయండి అమ్మా. అరే రండి బాబు, రండి బయటకి రండి, మీకు ఏమి కావాలంటే అది నేను కొనిస్తాను, బయటకి రండి, మిమ్మల్ని మళ్ళా వదిలేస్తాను. వస్తారా లేదా బయటకి? మీకే చెప్పేది, మీరు గనక బయటకు వచ్చారనుకో మిమ్మల్ని నేను వదిలేస్తాను, ఎవరికి కూడా నేను చెప్పను మీరు అవుట్ అయినట్టు. ఓకేనా? బయటకి రండమ్మా, బయటకి రండి. అరే రెడ్ లావాగడ్, ఎక్కడ సైడ్ దాక్కున్నారు? నాకెవరు కూడా కనపడతలేరు కదా. గ్రానీ సరిగా వెతుకు గ్రానీ, ఇక్కడనే అందరూ దాక్కున్నారు. సరే సరే రెడ్ లావాగడ్, నేను వెతుకుతాను. ఎక్కడబ్బా వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు? అరే ఎక్కడ కూడా నాకు కనపడతలేరే. చా వీళ్ళైతే అబద్ధమైతే ఆడతలేరు కదా. రెడ్ రావాగాడు, బ్లూ లావాగాడు, ఎప్పుడు అబద్ధాలు ఆడరే, ఎప్పుడు నిజాలే చెప్తారు. సరే మనం అంతా పోయి వెతుకుదాము, ఎక్కడ దాక్కున్నారో ఏమో. ఎక్కడ దాక్కున్నారు? అసలు కనపడతలేరు. కంటైనర్ మీద దాక్కోలేరు, కంటైనర్ లోపల కూడా దాక్కోలేరు. వీటి లాస్ట్ ఏమైనా దాక్కున్నారా దీంట్లల్లా? ఒక నిమిషం ఆవు, ఇవి చూద్దాం మనము. ఒక నిమిషం, ఇక్కడ ఎవ్వరు లేరే. అరే రే రే, ఎంత కష్టం వచ్చింది గ్రానీ నీకు. చా 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 చా, వీళ్ళేమో ఇక్కడనే దాక్కున్నారని వీళ్ళు చెప్తున్నారు, కానీ నేను వెతుకుతేనేమో నాకు ఒక్కరు కూడా కనబడతలేరు. ఊ ఈ గడ్డేంటి మావా, ఈ గడ్డేంటి ఇంత పెద్దగా ఉంది, కొంపదీసి గడ్డలు ఎక్కడైనా పండుకున్నారా ఏంటి? ఒక నిమిషం, మనం ఇంచు ఇంచు అడుగడుగు మనమైతే వెతుకుదాం అనమాట. ఎక్కడైనా దాక్కున్నారా ఇక్కడ గడ్డి లోపల? అరే గడ్డిలో ఎక్కడ కూడా నాకు కనబడతలేడే. చా ఓ ఒక నిమిషం, ఒక నిమిషం, అరే దొంగ దొరికేసాడు. పతులు మావా, ఓ పతులు మావా, పతులు మావా, దొరికేవు కదా, తీసుకో పతులు మావా. కథం పతులు మావా, పతులు మావా అవుట్ అయిపోయాడు. పతులు మావా ఈజ్ అవుట్, పతులు మావా ఈజ్ అవుట్, పతులు మావా అవుట్ అయిపోయావు. పతులు మావా ఓ నన్ను కొట్టడానికి వస్తున్నాడు పతులు. ఏయ్ పతులు, ఏంటి ఏంటి ఏంటి, నీది ఆట నాది, ఈ జాగ నాది, ఈ ట్రైనింగ్ గ్రౌండ్ అంతా నన్ను కొట్టడానికి వస్తావు నువ్వు? ఇదిగో తీసుకో, తీసుకో పతులు, తీసుకో పతులు, తీసుకో 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 తీసుకో. అవుట్ అయిపోయినోడి అవుట్ అయిపోయినోళ్ళు అక్కడ ఉండాలి. నా మీద మీదకి వస్తావా? నా సంగతి ఇంకా నీకు తెలియదు పతులు, ఎన్ని కొట్టినా కానీ ఎట్టలే కూస్తున్నాడు చూడు, ధైర్యం ఎక్కువనే ఉంది పతులకి. తీసుకో పతులు, తీసుకో తీసుకో తీసుకో. అదే అక్క పతుల పని అయితే అయిపోయింది, వెల్లో డ్రెస్ దీంట్లో అయితే మంచిగా కలిసిందనమాట. చలో మనం ఇంకా మిగతా వాళ్ళని వెతుకుదాము. హలో షిన్చాన్, షిన్చాన్, నోబితా, నోబితా, ఎక్కడ దాక్కున్నారు మీరు, ఎక్కడా? రే ఇందులో చూద్దాము, ఇదంతా ఓపెన్ ఏరియానే కదా, ఇక్కడ ఎక్కడ దాక్కుంటారు? దీంట్లో కూడా దాక్కున్నారు మనకు కనబడతారు కదా, ఇక్కడ కూడా ఎవరు దాక్కోలేరే. ఈ రూమ్ లో చూద్దాము ఒకసారి, ఈ రూమ్ లో కూడా ఎవరు లేరే, ఇక్కడ కూడా ఎవరు లేరు కదా. అయ్యయ్యో ఎక్కడ దాక్కున్నారా బాయ్లు? సరే మనమైతే ఒకసారి మీదికైతే వెళ్ళి వెతుకుదాం. ఒక్క నుంచి కొంచెం నాకు ఎవరో కనపడ్డారు, ఎవరో కనపడ్డారు. మెల్లిగా వెళ్దాము, మెల్లిగా వెళ్దాము. ఓ లిటిల్ సింగం కూడా దొరికేశాడు. లిటిల్ సింగం పని అయిపోయింది ఇప్పుడు. లిటిల్ సింగం తీసుకో, లిటిల్ సింగం అవుట్, నువ్వు కూడా అవుట్, 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 దెబ్బకి దెబ్బ అదుర్సు కదూ. అది లెక్క లిటిల్ సింగం పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకుంటే అయిపోతుంది. చల 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 చల, మనమైతే జల్ది అయితే వెళ్దాము, జల్ది అయితే వెళ్దాము, చలు 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 జల్ది వెళ్ళిపోదాము. ఓకే లెక్క అమ్మయ్య. చలో ఈ రూమ్ మనం చూడలేదే, ఈ రూమ్ లో వెళ్ళిన దాక్కున్నారా? ఓకే ఈ రూమ్ లో అయితే ఎవరైతే లేరు, చలో మనమైతే వెళ్దాము. ఒక నిమిషం, ఒక నిమిషం, ఎవరో ఉన్నట్టున్నారు కదా. ఎవరు ఈ పెద్ద మనిషి? అర్రే ఈ పెద్ద మనిషి పేరు మోటు అంటారు, మోటు. అరే టుంబు తీసుకో, టుంబు 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 టుంబుగా తీసుకోరా, తీసుకో. అవుట్ అయిపోయాడు టుంబు కూడా, అవుట్, టుంబు కూడా అవుట్. ఇదిగో టుంబు, 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 ఇదిగో మోటు. మోటు కూడా అయిపోయాడు, పత్లు అయిపోయాడు, లిటిల్ సింగం అయిపోయారు, అందరైతే అయిపోయారు. గ్రానీ చేతిలో కాయమా 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 కాయమా, కసబిస కసబిస, గుసగుస గుసగుస. చలో ఇప్పుడు ఇంకెంతమంది మిగిలారబ్బా మనకి? నోబితా,
షిన్చాన్ మాత్రమే ఉన్నారు, అందరైతే అయిపోయారు. వాళ్ళిద్దరిని కూడా నేను కొట్టేశాను అనుకో, అప్పుడు వీళ్ళందరినీ ఇంటికి ఎత్తుకొని పోవచ్చు. కానీ ఎక్కడ దాక్కున్నారు? నేను ఇదంతా వెతికేశాను కదా. ఎక్కడ దాక్కున్నారు? ఏ బ్లూ లావా గార్డ్, ఎక్కడ దాక్కున్నారు మిగతా ఇద్దరు? గ్రానీ హలో, నువ్వు ఫస్ట్ ఎక్కడైతే ఉన్నావో అక్కడనే దాక్కున్నారు, అక్కడికి వెళ్ళు. ఏంటిది, అవునా అక్కడ దాక్కున్నారా? సరే సరే, అయితే అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి చూద్దాము. ఎక్కడికి వెళ్ళిందబ్బా దారి, అంతా వెతికానే. ఆగు, కొంచెం ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు కదా. మనకి జెరీ దొరకలే, షిన్చాన్ దొరకలే, నోబితా దొరకలే, మిగతా వాళ్ళందరు దొరికేశారు నాకు. ఒక్క నిమిషం దారి ఇక్కడ నుంచి ఉన్నట్టుంది. ఒక్క నిమిషం నేను సరిగా వెతికానా? ఒక నిమిషం, ఇది మీదంతా ఎక్కి అయితే చూద్దాం మనము. ఇది ఎక్కి చూద్దాము, ఎక్కడ దాక్కున్నారు? పైన అయితే దాక్కోలేరు కదా, పైన ఇక్కడ కూడా దాక్కోలేరే. సరిగా కంటైనర్లు అన్ని చూసావా? కంటైనర్లు కూడా సరిగ్గా చూశాను, కంటైనర్లు కూడా ఎవరు దాక్కోలేరు. సరే ఇక మనమైతే అక్కడికి అయితే వెళ్దాం పదా, వెళ్ళిపోయి వెతుకుదాము. రే, ఈ టైర్లో ఏంట్రా, ఏమో ఉంది రే టైర్ లోపల. ఓ మై గాడ్ జెర్రీ, వామ్మో నిజంగానే ఎల్ కనిపించుకున్నావు నువ్వు. అంత చిన్నగున్నావు అని టైర్ లోపల దూరుతావా? ఇదిగో అవుట్ అయిపోయావు కదా, దీంట్లోనే ఉండు, ఇంకా దీంట్లోనే ఉండు, నువ్వు కూడా అవుట్. ఇదిగో జెర్రీ. ఓ జెర్రీ నాకు కొట్టడానికి రావట్లేదే. అరే అరే జెర్రీకి నన్ను కొట్టడానికి రావట్లేదు, టైర్ కి మొత్తం తాకుతున్నాయి. చలో ఎట్లయితే ఎట్లా, మనకి జెర్రీ అయితే అవుట్ కదా. సరే మనం ఇంకా వెళ్దాం పదండి, ఇక మనం వెళ్ళేసి మిగతా ఇద్దరిని అయితే పట్టుకుందాము. ఓకేనా? చలో ఇంక ఇద్దరు ఉన్నారు, ఆ ఇద్దరిని కూడా పట్టుకుంటే నేనేనమాట విన్ను. సూపర్ కదా. చలో నేనైతే మొత్తానికి అయితే వచ్చేసాను, ఇక్కడ సైడ్ కదా వెళ్లాల్సింది. అవునవును ఇక్కడ సైడ్ వెళ్ళాలి. చలో వచ్చేసాను. ఏ ముసలోడా, ఇంకా ఈనే ఉన్నావా? వెళ్ళి ఏం చేసినావు? వాళ్ళని ఒక్కనన్నా పట్టుకున్నావా లేదా? మొత్తం నేనే పట్టుకున్నాను. అవును గ్రాని, నేను ఇక్కడనే ఉన్నాను, ఎందుకంటే నువ్వే అందరినీ పట్టుకుని చంపేయాలని ఇక్కడనే ఆగిపోయాను. చెప్పావులే, చా వీడికి ఒక్క పని కూడా శాతన కాదు, వేస్ట్ ముసలోడు. సరే మనమైతే మొత్తం అయితే సరిగ్గా అయితే చూద్దాము. ఒక్క నిమిషం మా, ఆ మీద దాకా ఎక్కైతే నేనైతే కింద అయితే పడిపోయాను కదా. నాకు తెలిసి ఆ మీదికైతే ఎక్కైతే ఎవరన్నా దాక్కొని ఉండొచ్చు అన్నమాట. ఒక్క నిమిషం మనమైతే మీదికైతే ఎక్కుదాము, కానీ ఎక్కడానికి మన పవర్స్ అయితే వాడదాం అన్నమాట, లేకపోతే మన వల్ల కాదు, మళ్ళీ ఎక్కి మనం కింద అయితే పడిపోతాము. చెలమావా, మనమైతే ఒక మంత్రం అయితే చెప్దాము. లడుమ్ లస్కో బుడుంబుస్కో. ఓ వచ్చేసాయి, మంత్రం వేసేసరికి మనకైతే పవర్ అయితే వచ్చేసింది. చలో ఇక మనమైతే పైకైతే ఎగురుదాము, ఎక్కడ దాక్కున్నా గానీ మనమైతే వెతుకుదాం అన్నమాట. రేయ్ షిన్చాన్, నోబితా, మీ ఇద్దరే ఉన్నది, అందరు నేను పట్టుకున్నాను. ఎక్కడ దాక్కున్నారు మీరు? ఎక్కడ దాక్కున్నారు? మిమ్మల్ని వెతకడానికి వస్తున్నా, నేను వెతకడానికి వస్తున్నాను. నా కంటికి గనక మీరు దొరికారనుకోండి, మిమ్మల్ని చంపేదాకా నేను వదలను. వచ్చేస్తున్నాను, ఈ పైననే కదా ఈడదాకా ఎక్కేసి అట్లా రావాలన్నమాట. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఎక్కడ ఉందబ్బా దారి దాక్కున్న తందుకు. ఒక్క నిమిషం కనిపెట్టేశాను. నోబితా దీంతో దాక్కున్నావా? నోబితా ఇదిగో తీసుకో నోబితా, తీసుకో నోబితా. అది లెక్క, కిందైతే పడిపోయాడు అనమాట నోబితా. ఒక నిమిషం మాకు నోబితా నేను వస్తున్నాను. అది లెక్క వచ్చేసాను. ఏడి నోబితా, ఏడి నోబితా లోపలైతే పడిపోయినట్టున్నాడు. మొత్తానికైతే నోబితానైతే పట్టుకున్నాను కదా. చాలో ఇప్పుడు ఇంకా మిగిలింది ఆఖరిగా షిన్చాన్. ఎక్కడ దాక్కున్నావు షిన్చాన్? వస్తున్నాను. ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటకి రా షిన్చాన్. అరే బయట ఎక్కడన్నా ఉన్నాడా? ఒక నిమిషం మనం బయట అంతా చూద్దాము. బయట ఇక్కడ సైడ్ అయితే ఇక్కడ సైడ్ లేడు కదా, లోపల ఉన్నాడేమో. చూద్దాము లోపల కూడా, నాకైతే ఇక్కడ ఎక్కడ కనబడలేడే షిన్చాన్. ఎక్కడ దాక్కున్నావు బుజ్జికొండ? బయటకి రారా, బయటకి రా. అరెచ్చా ఇక్కడ ఎక్కడ దాక్కున్నా గానీ మనకైతే కనపడతలేడే వీడు. ఎక్కడ దాక్కున్నాడు? ఇక్కడ దాక్కునే చోట్లే చక్కగా లేవే. కొంచెం ఇదేంది, అరే గుహ, దీంట్లో కూడా దాక్కోలేడు వీడు. ఇంత మీ దాకా ఎక్కడికి రాదు వీళ్ళకి. మరి ఎక్కడ దాక్కున్నాడు వీడు? ఇక్కడ టామ్ గాడు ఉన్నాడు. ఈ టామ్ గాడు ఉన్నాడు. మరి జెర్రీ గాడు ఏడున్నాడు? వీళ్ళందరినీ పట్టుకున్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు. వాణి పట్టుకుంటే అయిపోతుంది. చా ఏడ దాక్కున్నాడు వీడు. సరే మళ్ళొకసారి మనం రూమ్ లకి వెళ్ళి అయితే చూద్దాము. ఓకేనా? చలో రూమ్ లకి అయితే వెళ్దాము. రూమ్ లకి అయితే వచ్చేసాను. రూమ్ లోపల
మనం అంతటా వెతికాము కానీ దీని లోపల అయితే అక్కడ లాస్ట్ దాన్ని అయితే వెతకలేం కదా. అక్కడ నుంచి లాస్ట్ దాంట్లోకి వెళ్ళైతే మనం అయితే వెతుకుదాము. కే ఇక్కడ కూడా లేడు వీడు, ఇక్కడ కూడా లేడు వీడు. అమ్మయ్యా ఇక్కడ కూడా ఎవరు లేనట్టే కొడుతుంది, లేరు. ఒక్కరిచో అమ్మ దొంగ చించాను, ఇంత పైకి ఎక్కి ఈడికొచ్చి దాక్కున్నావా అమ్మ బాబోయ్ చించాన్, తీసుకో దెబ్బ తీసుకో, ఇంత లోపలికొచ్చి దాక్కుంటావా చించాన్, ఏమనుకుంటున్నారా నువ్వు, ఏమనుకుంటున్నావు చించాన్ గాని కూడా నేను పట్టేసుకున్నాను, మొత్తానికైతే అందరినీ పట్టుకున్నాను, అందరైతే అవుట్ అయిపోయారు, ఇక నేనే విన్నర్ని, హైడ్ అండ్ సీక్ నేనే విన్నర్ని, ఇక నేను వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకుని వెళ్ళి పెద్ద భగవన్లో వేసి ఉడకబెట్టుకుని కాల్చుకొని రక్తాన్ని సూపు చేసుకుని తాగుతాను. ముసలోడా అందరిని నేను తీసుకొని వచ్చేసాను, పద ఇక వీళ్ళని మనం ఇంటికైతే వెళ్ళిపోదాము. ఇంకా నేమ్ నేను పీజేని ఇక్కడికి తీసుకొని రాలేదు, పీజేని కనుక తీసుకొని వచ్చుంటే పీజే ఫ్యాన్స్ అందరూ పీజేని కాపాడుతుండే, అందుకోసం నేనైతే పీజేని అయితే తీసుకొని రాలేదు. ఎందుకంటే షిన్చాన్కి అయితే ఫ్యాన్స్ లేరు, డోరేమాన్ కూడా లేరు, ఎవరికి లేరు, కాబట్టి నేను పీజేకి అయితే నేను తీసుకొని రాలేదు. పద ముసలోడా వీళ్ళందరినీ మనం ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి పెద్ద భగవన్లో వీళ్ళందరినీ వేసేసి ముక్కలు ముక్కలు కింద నరికేసి కారం ఉప్పు వేసేసి మసాలా దంచి మంచిగా ముక్కలు ముక్కలు కింద తిందాము. ముసలోడా ఏమంటావు? అవునవును గ్రేనీ, నువ్వు చెప్పింది కరెక్టే, పద పద వీళ్ళని తీసుకుని వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళా కొంచెం లేట్ చేసినా గానీ ఈ సబ్స్క్రైబర్స్ మళ్ళీ పీజేకి కామెంట్ చేసి చెప్తారు, మళ్ళీ పీజే ఆ శక్తి ఈ శక్తి తీసుకొని వచ్చి మళ్ళీ మనకి చుక్కలు చూపిస్తాడు, పద పద వెళ్ళిపోదాం పద. ముసలోడా అంత సీన్ లేదు ముసలోడా, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మెసేజ్లు పెట్టినా గానీ పీజే కాపాడలేడు, ఎందుకంటే సిటీకి మనం చాలా దూరం ఉన్నాము, ఆడు ఇక్కడికి వచ్చే కల్లా మనమైతే అప్పలోపు వెళ్ళిపోవచ్చు, అందుకోసానికే ఈ ట్రైనింగ్ గ్రౌండ్ అయితే నేను ఎంచుకున్నాను, అది కూడా సముద్రం మధ్యలో అయితే దీన్ని అయితే నిర్మించాను మనకి సపోర్ట్గా. అక్కడ చూసావా లావా గాళ్ళు ఇద్దరున్నారు, ఎవరు మనని ఏమి చేయలేరు ముసలోడా, ఎవరు మనని ఏమి చేయలేరు. అరే ఏంట్రా ఫోన్ మీద ఫోన్ మోగుతా ఉన్నాయి, ఏమైందబ్బా? ఒక నిమిషం, వారిని ఆపదలున్నారా మనోలు, చా నేను మర్చిపోయాను, ఇక్కడ కొంచెం కొంచెం. వామ్మో గ్రానీ గ్రాండ్పా మొత్తం అందరినీ ఒక దగ్గర కుప్ప కుప్ప చేసి పెట్టింది కదా, కొంచెం మనం అయితే కొంచెం అయితే దగ్గరదాకా వెళ్ళైతే చూద్దాం అనమాట, అసలు ఏం చేస్తుందో ఇయ్యో కొంచెం సరిగ్గా నాకు కనబడతలేదే, కొంచెం 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 మంచి దగ్గరకు వెళ్దాము, దగ్గరదాకా వెళ్ళైతే చూద్దాము. ఓకే ఓకే, రేయ్ అందరు ఈయన ఉన్నారు కదా, వామ్మో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు వీళ్ళు, కొంపదీసి వీళ్ళని తిందాం అనుకుంటున్నారు కదా వీళ్ళు. అయ్యో ఇప్పుడెలా నేను ఒక్కనే ఉన్నానే, గన్స్ కూడా ఏం తీసుకొని రాలేదు. మావా అందరితో ఒక లైక్ అయితే కొట్టేసి హ్యాష్ట్యాగ్ పవర్ అని కామెంట్ అయితే చేయండి, నాకు ఎంటనే పవర్స్ అయితే వస్తాయి, నేను ఎంటనే వెళ్ళి గ్రానీని ఆ ముసలోని ఇద్దరిని ఇక్కడ నుంచి తరిమి కొట్టేసి మన వాళ్ళందరినీ కాపాడి ఇంటికి తీసుకుని వెళ్తాను మావా, జల్ది చేయండి జల్ది చేయండి. అరే మావా ఏంటిది మావా, ఏమైంది నాకు మొత్తం శక్తులు వచ్చాయా ఏంటి, వా అమ్మో ఇదింది హెల్మెట్ వచ్చింది, వెనక ఏదో బ్యాక్ ప్యాక్ వచ్చింది, సూపర్ గా అయితే ఉందన్నమాట ఈ అవుట్ఫిట్ అయితే, కొంపదీసి నాకు మీరు నిజంగానే శక్తులు ఇచ్చారా ఏంటి, ఒక నిమిషం చూద్దాం. ఓ ఇది మావా ఇంత హైట్ ఎగురుతున్నాను, సూపర్ సూపర్, ఇక ఎంటనే వెళ్ళి షిన్చాన్ని డోరేమాన్ని అందరినీ కాపాడదాం మావా, థ్యాంక్ యూ సో మచ్ మావా, నాకైతే శక్తులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూడండి వాళ్ళ సంగతి అయితే నేను తేలుస్తాను, ఒక నిమిషం వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి, వచ్చేసాను. ఏ గ్రానీ వచ్చేసాను, గ్రానీ వచ్చేసాను. ఏ పీజే నువ్వెక్కడి నుంచి వచ్చావు పీజే? ఎక్కడి నుంచి వచ్చానా, నీకు విషయం తెలుసా, నువ్వు వీళ్ళందరినీ హైడ్ అండ్ సిక్ ఆడడానికి తీసుకొచ్చినప్పుడే నాకు తెలుసు. ఏంటి నీకు తెలుసా, నీకెలా తెలుసు? నాకు అన్ని తెలుసు గ్రానీ, నేను ఆల్రెడీ ఎప్పుడో వచ్చి ఆ ట్రక్ వెనక దాక్కోనున్నాను, వీళ్ళందరినీ నువ్వు ఇలాగా చేస్తావని నాకు ముందే తెలుసు, అందుకనే దాక్కున్నాను సరైన టైం కోసానికి, ఇప్పుడు కరెక్ట్ టైం కి అయితే నేను వచ్చేసాను. చాచాచా ఈ సబ్స్క్రైబర్లు ఉన్నతాడ ఉండరు, పీజేకి కామెంట్స్ చేసి చెప్పారు, పీజేకి మళ్ళీ పవర్స్ ఇచ్చారు, పీజే ఏమో పవర్స్ తీసుకొని వచ్చేసాడు డైరెక్ట్ ఇక్కడికి. ఏమనుకున్నావు గ్రానీ, ఏమనుకున్నావు, ఆగిపోయావు గ్రానీ, తీసుకో గ్రానీ తీసుకో, ముసలోడా తీసుకో, ముసలోడా తీసుకో, ఇగో గ్రానీ తీసుకో, గ్రానీ తీసుకో తీసుకో, అద్ది ముసలోడా కొడ దెబ్బకు పా అన్నాడు ముసలోడు, ముసలోడికి అంత పవరే ఉండదు, ఉన్నదంతా మొత్తం గ్రానీకే, ఇదిగో గ్రానీ తీసుకో తీసుకో, గ్రానీ తీసుకో, గ్రానీ తీసుకో, ఇంకా 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 మూడు నాలుగు దెబ్బలు తీసుకో, మా షిన్చానంట పడతావా, ఆ షిన్చానంట మా షిన్చానంట పడతావా, ఇదిగో తీసుకో తీసుకో, గ్రానీ తీసుకో తీసుకో తీసుకో, అద్ది లెక్క ఎన్ని కొట్టాలి, ఎన్ని కొట్టినా కానీ ఎట్లా లెగుస్తుంది చూడు గ్రానీ, తీసుకో 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 దెబ్బలు తీసుకో, ఇదిగో ఇగ ఇగ
ఇక తీసుకో తీసుకో, అంత దూరం పోయి పడ్డ చూడు. ఇదిగో లాస్ట్ ఫైనల్ గా టచ్ అయితే ఇచ్చేద్దాం. తీసుకో గ్రాని, అది లెక్క. ఏది గ్రాని ఏది, చూసారా మావా పవర్స్ ఎట్లా ఉన్నాయో. ఒక్కడ దెబ్బకి గ్రాని అయితే మొత్తం బూడిద అయితే అయిపోయింది అనమాట. ఒక నిమిషం ఒక నిమిషం ముసలోడేడి ముసలోడు ముసలోడు ముసలోని కూడా మనమైతే బూడిద బూడిద చేసేద్దాం అనమాట. అది లెక్క, ఈయన ఉన్నాడు ముసలోడు ముసలోడా అయ్యా. అందరూ అందరు మామే పేరు మావా. ఏంటి మావా, గ్రాని గ్రాండ్పా మన షించాన్ని మన డోరేమాన్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయింది. మన పత్లు అలానే మన నోబితాని మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఏ గ్రాని, వస్తున్నాను గ్రాని వస్తున్నాను. నువ్వు ఎక్కడ దాక్కున్నా గానీ నిన్ను నేను కనిపెడతాను. మా షించాన్ని డోరేమాన్ని వదిలేసేయ్, ఎక్కడున్నావు మావా. మొత్తానికి అయితే ఎక్కడికో తీసుకుని అయితే వెళ్ళిపోయింది మావా. నేనైతే అక్కడికైతే వెళ్ళైతే మనల్ని అయితే నేనైతే కాపాడుతాను. మీరైతే అందరైతే #part2 అని కామెంట్ అయితే చేయండి. నేను డైరెక్ట్గా గ్రాని దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. గ్రాని దగ్గరికి వెళ్ళేసి మొత్తం అందరిని చంపేసి మన షించాన్ని డోరేమాన్ని అందరిని నేను కాపాడి నేను తీసుకొని వచ్చేస్తాను. ఓకేనా, మళ్ళీ మనం పార్ట్ 2లో అయితే కలుద్దాము. బాయ్ మావా అందరికీ.